నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో హైడ్రా కూల్చివేతలు పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నాయా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం జరుగుతోందా పాత బస్తీలో చెరువుల ఆక్రమణలు ఎంఐఎం అక్రమ నిర్మాణాల సంగతేంటని ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం జరుగుతోందా అసలు కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ హైడ్రా హైదరాబాద్లో చెరువుల్ని చెరువు భూముల్ని ఆక్రమించి కట్టిన భవనాలను హైడ్రా వరుసబెట్టి కూల్చేస్తూ ఉండడం ప్రకంపనలు రేపుతోంది ఇది రాజకీయ రంగు పులుముకుని రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారుతోంది హైడ్రా ఎఫెక్ట్ ఎప్పుడు ఎవరి మీద ఎలా పడుతుందోనన్న చర్చ గట్టిగా జరుగుతోంది రాజకీయ వర్గాల్లో అలాంటి నిర్మాణాలు ఎక్కువగా బడాబాబులు రాజకీయ నాయకులువే కాగా అక్కడక్కడా మోసపోయి కొనుక్కున్న కొద్ది సామాన్యులవి కూడా ఉన్నాయి దీంతో చెరువు కట్ట మీద నిర్మాణాలున్న వారికి కునుకు కరువైందంటున్నారు చివరికి దీనిపై ఓవైసీలు కూడా ఓపెన్ అయ్యారు మా మీద కక్ష కట్టి నోటీసులిచ్చి మా విద్య సంస్థల్ని కోల్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ సీరియస్ అయ్యారు ఎంఐఎం ఎమ్మెల్యే ఒకవేళ కుతుబ్ మినార్ కంటే ఎత్తైన భవనాల్ని నిర్మిస్తామంటూ సవాల్ చేశారాయన భయపడబోమన్నది ఎంఐఎం అధిష్టానం వెర్షన్ ఇక్కడే ఈ కూల్చివేత వ్యవహారం వంద శాతం పొలిటికల్ టర్న్ తీసుకుంది ఓవైసీ స్టేట్మెంట్ ని అస్త్రంగా మలుచుకుంది తెలంగాణ బీజేపీ హైడ్రాను స్వాగతిస్తున్నామని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఓవైపు చెబుతూనే ఆ కూల్చివేతలేవో పాత బస్తీ నుంచే అది కూడా ఓవైసీల బిల్డింగ్ నుంచే మొదలు పెట్టమంటూ ట్విస్ట్ ఇచ్చింది కమలం పార్టీ పాత బస్తీలో ఆక్రమణలకు గురైన చెరువుల సంగతి ఏంటన్నది కాషాయ పార్టీ క్వశ్చన్ సల్కం చెరువులో ఓవైసీలు అక్రమ నిర్మాణాలు చేశారని దమ్ముంటే వాటిని కోలగొట్టమని సవాల్ చేస్తున్నారు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి భయపడలేదు ఇప్పుడు మీరు కూడా భయపడకండి రేవంత్ రెడ్డి గారు అనడమే కాదు బుల్డోజర్లు లేకుంటే పక్క రాష్ట్రం నుంచి కూడా తెప్పిస్తామంటూ సటైరికల్ గా మాట్లాడుతున్నారు కాషాయ లీడర్స్ మీరాలం చెరువుతో పాటు పాత బస్తీలో మరికొన్ని చెరువులు కూడా కబ్జా వాటన్నటి సంగతి తేల్చాల్సిందేనన్నది బీజేపీ డిమాండ్ ఇలా ఓవరాల్ గా హైడ్రా చర్యల్ని సవాల్ చేసి పొలిటికల్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అన్న రెండు పనుల్ని ఏకకాలంలో సాధించాలన్నది బీజేపీ ప్లాన్ గా రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు హైడ్రా చిత్తశుద్దితో పనిచేస్తే అక్కడ కూడా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చి డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేస్తోంది ఎన్ కన్వెన్షన్ చివేత ఎంత సెన్సేషన్ అయిందో ఓల్డ్ సిటీ విషయంలో వెనక్కి తగ్గితే అంత మైనస్ అవుతుందన్నది కాషాయ పార్టీ అంచనాగా తెలుస్తోంది అందుకే ఆ పాయింట్ నే ఒత్తిపట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నంలో ఉందంటున్నారు ఇక అదే సమయంలో ఇటు అధికార పార్టీ వర్గాల్లో సైతం కూల్చివేతలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి పార్టీలో చేరిన కొంతమంది నేతలకు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఫామ్ హౌస్లు ఉన్నందున వాటిని వదిలేస్తే ఇప్పటి వరకు వచ్చిన పాజిటివ్ మొత్తం నెగిటివ్ అయ్యే ప్రమాదముందని అంటున్నారు దానికి సమాధానంగా ప్రభుత్వం వైపు నుంచి ఉన్నామంటున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఎవరి నిర్మాణాలనైనా సరే వదిలే ప్రసక్తే అందులో భాగంగానే పార్టీ హైకమాండ్ దగ్గర పలుకుబడి ఉన్న పళ్లం రాజు లాంటి సీనియర్ కాంగ్రెస్ లీడర్ నిర్మాణాలను సైతం కూల్చివేశామని చెబుతున్నారట ఈ క్రమంలోనే ప్రభుత్వం మొదలుపెట్టిన ఉద్దేశం మంచిదే అయినా రాజకీయ బత్తిళ్లతో మధ్యలో ఆపేస్తే మొదటికే మోసం వస్తుందన్న చర్చ సైతం జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రస్తుతం ఎంఐఎం అండగా నిలబడుతోంది దీంతో ఇప్పుడు ఆ పార్టీ అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందన్న ఆసక్తి పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో ఇప్పటికే బీజేపీ పిన్ పాయింటెడ్గా అదే విషయాన్ని ప్రశ్నిస్తూ ఉండడంతో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది మరోవైపు పార్టీ నేత పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ప్రస్తావన కూడా రావడంతో ఒకవేళ అక్రమం అయితే వెంటనే కూల్చెయ్యని ఆయనే స్వయంగా ముందుకొచ్చి చెప్పారు ఇలా రకరకాల కోణాల్లో హైడ్రా కూల్చివేతల్లో ట్విస్టుల మీద ట్విస్టులు పెరుగుతున్నాయి హైడ్రాతో రేవంత్ రెడ్డి సర్కారు పులి మీద సవారీ మొదలు పెట్టిందని జాగ్రత్తగా లేకుండా ఏమాత్రం తేడా వచ్చినా రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న వాదన సైతం వినిపిస్తోంది ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి మరి